స్టాండ్ దగ్గరికి వస్తారు వాళ్ళు దొంగలుగా అనుమానించి పట్టుకొని విచారిస్తారు సుమారు 2 గంటల ప్రాంతంలో విచారించినప్పుడు వాళ్ళు కరెక్ట్ సమాధానం చెప్పకపోతే అక్కడ ఉండే కొంతమంది వర్కర్స్ ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ తర్వాత శ్రీకాకుళం ఉత్తరప్రదేశ్ ప్రకాశం జిల్లా సంబంధించిన టోటల్ 12 మంది వ్యక్తులు వాళ్ళు విచారించి అంటే గతంలో కూడా 2 సార్లు ఈ రెస్టారెంట్ లో కూడా బిర్యానీ పాత్రలు మిస్ అయ్యాయని చెప్పే ఒక డౌట్ తో అంటే వాళ్ళ హోటల్ బిజినెస్ దెబ్బతింటుంది అనే ఒక ఒక కసితో వెళ్ళే ఉంటారంటే వాళ్ళు దొంగలు పట్టుకుంటారు విచారిస్తారు వాళ్ళ నుంచి సరైన సమాధానం రాకపోతే వాళ్ళని వాళ్ళలో వాళ్ళిద్దరిని బాగా కొడతారు కొట్టే ప్రాసెస్లో ఈ వెంకట్రావు అనే ఇద్దరు వస్తారు సుభాని వెంకట్రావు వెంకట్రావుని బాగా కొట్టడం వల్ల అతను సుమారు మార్నింగ్ 5 గంటల ఆ ప్రాంతంలో చనిపోతాడు చనిపోయిన వెంటనే వీళ్ళు డైల్ 100 కి ఫోన్ చేస్తారు తర్వాత ఇమీడియట్ గా పోలీస్ రెస్పాండ్ అయ్యి ఆ సీన్కి వెళ్తారు సీక్వెల్ ప్రాసెస్ లో పోలీస్ ఇంట్రాగేషన్ టోటల్ 12 మెంబర్స్ ఇన్వాల్వ్ అయినట్టు మేము గుర్తించాము ఇందులో ఒరిస్సాకు సంబంధించిన అక్కడ హోటల్లో పనిచేసే వ్యక్తులు 6 మంది శ్రీకాకుళంకు సంబంధించిన వాళ్ళు 3 ఉత్తరప్రదేశ్ సంబంధించిన వాళ్ళు 1 వెస్ట్ బెంగాల్ సంబంధించిన వాళ్ళు 1 ప్రకాశం జిల్లాకు సంబంధించిన వాళ్ళు 1 టోటల్ 12 మందిని మేము గుర్తించి వాళ్ళని సాయంత్రం సుమారు 4 నుంచి 8 గంటల మధ్య ఇంట్రాగేట్ చేసి వాళ్ళ రోల్ గుర్తించి వాళ్ళు మెడికల్ కస్టడీ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళని రిమాండ్కి పెడతాము ఇదంతా ప్రాసెస్ కూడా గత 2 సార్లు వీళ్ళు అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించి దొంగతనం జరిగింది వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుంది అనే ఒక ఈ మనసులో ఉంచుకొని ఈ పత్రికా వీళ్ళు ఎందుకు వస్తున్నారని చెప్పి వాళ్ళు ఆ ఇంటెన్షన్తో ఆ మనసులో ఆ గడిచి పెట్టుకొని ఈ విధంగా చేయడం జరిగింది టోటల్ 12 మందిని కూడా నిన్న సాయంత్రం 4-7 గంటల లోపల విచారించి అరెస్ట్ చేయడం జరిగింది ఇది అంతా జరిగిన ఇన్సిడెంట్ అంతా నరాచి రెస్టారెంట్ ఒంగోలు తాలూకాకు సంబంధించిన పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వస్తుంది మొత్తం ముద్దాయిలందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు రిమాండ్కి పెట్టడం జరుగుతుంది దీంట్లో ఎవరైతే విక్టిమ్ ఎవరైతే చనిపోయాడో వ్యక్తి మీద ఈయన నిన్న వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా చనిపోయిన తర్వాత గ్రూప్స్లో అంతా క్రిమినల్ క్రైమ్ గ్రూప్స్లో అంతా సెపరేట్ చేయడం జరిగింది ఫస్ట్ అద్దంకని చెప్పారు తర్వాత నిన్న ఈయన అడ్రస్ వచ్చి ఎంజిపాడు మండలము తర్వాత చదవాడ పంచాయతీ కేసులేని వారి ప్రాణానికి సంబంధించిన వ్యక్తిగా గుర్తించాము ఇదంతా కూడా నిన్న వాళ్ళ బంధువులు వచ్చి చెప్పిన తర్వాత మేము గుర్తించడం జరిగింది ఇవన్నీ కూడా పోలీస్ ఎఫర్ట్స్ చేసి అంత క్రైమ్ గ్రూప్స్లో సర్క్యులేట్ చేసి వాట్సాప్ సోషల్ మీడియాని ఉపయోగించి ఈ ముద్ద యొక్క ఐడెంటిటీని గుర్తించడం జరిగింది మిగిలిన ఎవరైతే ఇద్దరు వచ్చారో మిగిలిన ఎవరైతే అక్కడి నుంచి పంపించేస్తారో అతని నుంచి మనం స్టేట్మెంట్ తీసుకొని కేసు పెట్టడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్కి తరలించి ఫర్దర్ ఇంటరాగేషన్ ఎవరైతే ఫర్దర్గా ఇన్వాల్వ్ అయ్యారో అన్నీ కూడా విచారించడం జరుగుతుంది పట్టాను బంగారు తల్లి పెళ్లి కూతురాయనే మనసంత నిందనే సొంతం బంధం నువ్వే బంగారం నువ్వే సీఎంఆర్ జ్యువెలరీ ఫర్ యర్ గోల్డెన్